ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి వరద. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపోత అమరేశ్వరాలయ శిఖరం, ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూత ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్థూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు, మేతదండగని ఊరుమీద తోలేసిన సాంబయ్యగారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ల ముందు వాళ్లు ఊడ్చుకుని కళ్ళాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చిసూరిగాడు పీలికలు కాళ్ళనిండా చుట్టుకొని గంజాయిదమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం వినిపిస్తే, ఇవాళ్ల నా కొడక నా ముక్కకి అడ్డొచ్చావు కదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న పోరగాళ్లు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్లకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలీపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గుణగుణ వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టీలు లేవు, అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి, గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరిసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంటుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది, మళ్లీ మళ్లీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది. ఇంకా తెల్లారలేదు, దొడ్లలో హోరు, ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లలో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోటాలు, మట్టిగోడలు విరిగిపడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది. మిట్టిమీదికి నీళ్లెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానడం లేదు, ఎదురుగా జలసముద్రం. ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబాని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ ఒడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దొంగలు కలప, ఓ దొంగ మీద ఊరకొక్కొకటి దీనంగా మురుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తనూ గిరగిరా తిరుగుతూ
కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ రక్షించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు, ఎవరూ ఏం చెయ్యలేదు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ ఒడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణం క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లవీధిలో అర్ధరాత్రేలా సంగయ్యింట్లో పసిపిల్లకి తడి తగిలి అది ఏడిస్తే లేచాడంటయ్యా. అప్పటికి గోడలిరిగే, నీళ్లు తోసుకొచ్చే, పిల్లాం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట. మిట్టమీది వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చెయ్యలేక సూస్తా నుంచున్నాడట్టయ్యా. సాలెపేట వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంట. లంకల్లో మేతకెళ్లిన గొడ్లు పాలేళ్ళు ఏమైనారో, ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యన మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి అంతా మాలక్షమ్మ వారి చెట్టు దగ్గరకొచ్చారు. ఇప్పుడేం చేద్దాం అని తలలు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకొని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకొని ఇంటింటికి వెళ్లి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి, ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపేట్లు ముందేసుకొని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారి సంధ్యావందనం ముగించుకొని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు, ఇంకో పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు అవపోసన పట్టి నెయ్యి కోసం చేయి జాస్తే వడ్డించటానికి వచ్చిన నేతిజాడి చెంగున వెనక్కు వెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీ పతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికీ మళ్లీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్లీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.